హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 703 పాయింట్స్ డౌన్ అయ్యి 56,463 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 215 పాయింట్స్ డౌన్ అయ్యి 16,959 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 387 పాయింట్స్ డౌన్ అయ్యి 36,342 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ మనకి 215 అండ్ బ్యాంక్ నిఫ్టీ 380 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయింది అనుకుంటున్నాం కదా, కానీ ఇవాళ హైస్ నుంచి నిఫ్టీ నియర్ టు 450 పాయింట్స్ దగ్గరగా, సో నియర్ టు 2.5% దగ్గరగా హైస్ నుంచి నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ హైస్ నుంచి 1196 పాయింట్స్ దగ్గరగా, నియర్ టు 3.2% దగ్గరగా ఇంటర్డే హైస్ నుంచి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సెకండ్ హాఫ్లో మనకి రిజెక్షన్ అయితే కనిపించింది. ఈ ఫాల్కి మేజర్ రీజన్ ఏంటి, ఇలా సెకండ్ హాఫ్లో ఇంతలా మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయ్యాయి, ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ మనకి మూవ్ అవుతుంటే నిఫ్టీ మూవ్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హైయర్ వెయిటేజ్ ఉంటుంది, రిలయన్స్కి ఉంటుంది, హెచ్డిఎఫ్సికి ఉంటుంది, ఈవెన్ ఇన్ఫోసిస్ స్టాక్స్ రిలేటెడ్గా మనకి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ మీరు గమనిస్తే నిన్నట్లాగే హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్ ఈ త్రీ స్టాక్స్ కలిసే నిఫ్టీలో వచ్చిన 215 పాయింట్స్ ఫాల్లో నియర్ టు 150 పాయింట్స్ దగ్గరగా ఫాల్ని కాంట్రిబ్యూట్ చేశాయి. మీన్స్ జస్ట్ త్రీ స్టాక్స్ అవుట్ ఆఫ్ 50 వి ఫాలో అవడం కారణంగా, వాటిలో వచ్చిన ఇంటెన్స్ సెల్లింగ్ కారణంగా ఎంటైర్ నిఫ్టీలో మనకు ఫాల్ కనిపించింది. అండ్ ఒక పాయింట్ వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఐసీఐసీఐ బ్యాంక్ కానీ బెటర్గా పర్ఫామ్ చేస్తుండడం కారణంగా నిఫ్టీ అండ్ స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ గెయిన్స్ మనకు కనిపించాయి. కానీ సెకండ్ హాఫ్లో ఇంటెన్స్ సెల్లింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కాదు, వచ్చింది హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్, వీటిలో రావడం కారణంగానే నిఫ్టీలో హెవీ ఫాల్. బికాస్ ఐటీ ఇండెక్స్ అండ్ ఈ హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇవి కలిపే నిఫ్టీ ఇండెక్స్లో నియర్ టు 33% దగ్గరగా వాటికి వెయిటేజ్ ఉంది. సో ఐటీ స్టాక్స్లో ఫాల్ వస్తున్నా, హెచ్డిఎఫ్సి ట్విన్స్లో మనకి ఫాల్ వస్తున్నా, లైక్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీ ఎలాగో మనకి ఫాలో అవుతుంది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక మేజర్ హెవీ వెయిట్ కాబట్టి కేవలం ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవడం వల్ల 426 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీకి నెగిటివ్గా కాంట్రిబ్యూషన్ దొరికింది. సో సింపుల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ రిలేటెడ్గా ఉన్న మేజర్ రీజన్ కొన్ని పర్టికులర్ స్టాక్స్ ప్రైమరీగా హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్. అండ్ పర్టికులర్లీ ఈ త్రీ స్టాక్స్ రిలేటెడ్గా మీరు నిన్న డెలివరీ వాల్యూమ్స్ని గమనించిన, ఇన్ఫోసిస్లో 3,000 crore దగ్గరగా క్యాష్లో డెలివరీ సెల్లింగ్ కనిపించింది. అండ్ ఆ ఇన్ఫోసిస్కి అడిషన్గా హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెలివరీ సెల్లింగ్ని మీరు గమనిస్తే అది 3,800 crore దగ్గరగా ఉంది కాంబినేషన్. ఆ రెండిట్లో ఉన్న కంబైన్ డెలివరీ సెల్లింగ్ మీన్స్ ఏ ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది స్టాక్లో కనిపిస్తుందో అది ఇంట్రాడే స్పెక్యులేటివ్ ఫాల్ కాదు, డెలివరీలో వస్తున్న సెల్లింగ్. పర్టికులర్లీ ఎఫ్ఐఎస్ ఎక్కువగా వీటిల్లో సెల్ చేస్తూ వస్తున్నారు అండ్ ఎప్పుడూ లేనంత, లాస్ట్ 40 డేస్లో కూడా ఎప్పుడూ ఎఫ్ఐఎస్ ఇంత పెద్ద మొత్తంలో సెల్ చేయలేదు. ఐ థింక్ మార్చ్ 8 ఆ పాయింట్లో సెల్ చేసినట్లున్నారు ఇంత పెద్ద మొత్తంలో. 40 డేస్ తర్వాత ఎఫ్ఐఎస్ నిన్న నియర్ టు 6,000 crore అబోవ్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో నిన్న సెల్ సైడ్ అయితే తీసుకున్నారు. డిఎస్ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతున్న ఎఫ్ఐఎస్ నుంచి వస్తున్న ఇంటెన్స్ సెల్లింగ్ నిన్నటి మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ని డౌన్ సైడ్ అయితే మూవ్ చేసింది. సో రీజన్స్గా మాట్లాడుకోవడానికి గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఈవెన్ 10-year బాండ్ యీల్డ్ కూడా పెరిగిందనే అప్డేట్స్, హైయర్ వాల్యుయేషన్స్, ఈ రీజన్స్ అన్ని మాట్లాడుకోవచ్చు. కానీ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్లో ఎఫ్ఐఎస్ ద్వారా వస్తున్న ఇంటెన్స్ సెల్లింగే ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా నెగిటివ్ థీమ్ అయితే ప్లే చేస్తున్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ని మనం ఎలా గమనించాలి, నిన్నటి వీడియోలో మనం అనుకుంది ఈ 17,080 మార్క్ను కూడా ఒకవేళ మార్కెట్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ అయితే 16,840 అని. ఇవాళ జోన్ దగ్గరకు వచ్చి మార్కెట్ క్లోజింగ్ అయితే 16,960 దగ్గర అయింది. కానీ ఈ 17,080 మార్క్ అబోవ్ మార్కెట్ రానంత వరకు కూడా, నిఫ్టీ రానంత వరకు కూడా డౌన్ సైడ్ 16,750 అండ్ 16,600 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఇవాళ చాలా క్లియర్గా సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అగైన్ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్, అగైన్ సపోర్ట్, అగైన్ రెసిస్టెన్స్, ఇలా ఒక రేంజ్ బౌండ్లో ఉంటున్న మార్కెట్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఒక పాయింట్ నుంచి ఇంటెన్స్ సెల్ ఆఫ్ ఈవెన్ ప్రతి ఒక్కరిని కూడా సెల్ ఆఫ్ అయితే సర్ప్రైజ్ చేసింది. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, అది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ ఇండెక్స్కి సంబంధించిన హెవీ వెయిట్స్లో వస్తున్న ఫాల్ ఆ ఇండెక్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఇదే ఇవాళ ఇండెక్స్లో వచ్చిన ఫాల్కి మేజర్ రీజన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యూజువల్గా మార్కెట్ ఇంతలా ఫాలో అయినప్పుడు రిలయన్స్ కూడా హ్యాజ్ ఎ మేజర్ వెయిట్ ఫాలో అయింటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇవాళ రిలయన్స్ ఓపెనింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా గెయిన్ అయ్యి ఓవరాల్గా కూడా 3% పాజిటివ్గా గెయిన్ అయింది. దీనికి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి, అన్ని అప్డేట్స్ మాట్లాడుకుందాం. బట్ నేను బిలీవ్ చేస్తున్న మేజర్ రీజన్ రీసెంట్ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ ప్రైజులు బాగా పెరుగుతున్నాయి కదా, దీంతో ఆయిల్ని రిఫైన్ చేస్తున్న కంపెనీస్కి మంచి గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ జీఆర్ఎం అంటారు, యూజువల్గా
రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు కూడా మనం ఈ టర్మ్ని గమనిస్తుంటాం, జిఆర్ఎం అని. లాస్ట్ క్వార్టర్లో మీన్స్ Q4లో సింగపూర్కి సంబంధించిన గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ $7.8 పర్ బ్యారెల్ ఉన్నాయి యావరేజ్గా. క్వార్టర్ ఫోర్ అంతా కూడా జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలకు సంబంధించిన యావరేజ్ $7.8 పర్ బ్యారెల్ ఉంటే, ఈ రీసెంట్ టైమ్స్లో జిఆర్ఎం గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఆ యావరేజ్ $7.8 నుంచి $17 పర్ బ్యారెల్కి 5-year హైగా గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ అయితే రీచ్ అయ్యాయి. దీంతో ఎవరెవరైతే రిఫైనింగ్ సెగ్మెంట్లో ఉంటారో, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఆర్పిఎల్ అండ్ ఈవెన్ చెన్నై పెట్రోలియం వాళ్ళు కూడా, వాళ్ళ రిలేటెడ్గా ఉన్న షేర్స్ కూడా డ్యూ టు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో వస్తున్న ర్యాలీ కారణంగా వాటికి ఫర్దర్గా మార్జిన్స్ బెటర్ అవుతాయని ఒక పాజిటివ్ నోట్తో ఇన్ఫ్రాడే సెషన్స్లో ర్యాలీ అయ్యాయి. ఇదే మేజర్ రిలయన్స్ పాజిటివ్ మూకున్న బ్యాక్ ఉన్న రీజన్. బట్ దీంతో పాటు ఉన్న అప్డేట్స్ని గమనిస్తే, మోర్గన్ స్టాన్లే వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఏషియా ఫోకస్ లిస్ట్లోకి యాడ్ చేశారు. సో ఏషియా ఫోకస్ లిస్ట్ ఎమర్జింగ్ మార్కెట్ లిస్ట్లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ని యాడ్ చేస్తుండడం కారణంగా ఈ లిస్ట్ని ట్రాక్ చేస్తే ఏ ఎఫ్ఐస్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు రిలయన్స్లోకి ఫ్లో అవుతాయి. కొన్ని స్టాక్స్ని రిమూవ్ చేశారు, కొన్ని స్టాక్స్ని యాడ్ చేశారు. అలా యాడ్ చేస్తున్న వాటిల్లో మన ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. అండ్ దీనికి అడిషన్గా 2023 నుంచి 2027 వరకు జరిగే ఐపీఎల్, మీన్స్ ఇన్ బిట్వీన్ జరుగుతున్న ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ కోసం సోనియా లగే జీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్, దాంతోపాటు అమెజాన్, వాల్ డిజ్నీ అండ్ రిలయన్స్ వాళ్ళు పోటీ పడుతున్నట్టు ఇంకొక అప్డేట్ రిలయన్స్ రిలేటెడ్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మైండ్ ట్రీ గురించి మాట్లాడుకోవాలి. రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, 27 rupees పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. మైండ్ ట్రీ ఒక టాప్ లైన్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ని గమనిస్తే 5.3% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో. ఇది లాస్ట్ 6 quarters నుంచి కూడా కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ని వీళ్ళు 5% అబో దగ్గరగా నమోదు చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ఐటీ నెంబర్స్ని గమనిస్తున్నారంటే స్పెషల్లీ ఇన్ఫోసిస్, వాళ్ళు రెవెన్యూ గైడెన్స్ని స్ట్రాంగ్గా ఇవ్వగలిగారు కానీ మార్జిన్ గైడెన్స్ని స్ట్రాంగ్గా ఇవ్వలేకపోయారు. కానీ వీళ్ళు మార్జిన్ గైడెన్స్ని కూడా ప్రీవియస్గా ఏదైతే చెప్పారు 20% అబోవ్ మార్జిన్ గైడెన్స్ అని, ఇప్పుడు కూడా FY23కి 20% అబోవ్ వీళ్ళు మార్జిన్స్ని మెయింటైన్ చేస్తారని మెన్షన్ చేస్తూ ఇండస్ట్రీ లీడింగ్ గ్రోత్ బిజినెస్ వీళ్ళు చేస్తారని ఇలా మైండ్ట్రీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సి ఓవరాల్ మైండ్ట్రీ నెంబర్స్ బ్యాడ్గా లేవు, బట్ ప్రాబ్లం అంతా వాల్యుయేషన్స్తో. కన్సిస్టెంట్గా గ్రోత్ని డెలివర్ చేస్తూ ఉన్న స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ఉంటాయి, కానీ ఇప్పుడు గ్లోబల్గా మనకి వడ్డీ రేట్లు పెరుగుతూ ఎకానమీలోంచి లిక్విడిటీ తగ్గుతున్న సమయంలో ఎక్స్పెన్సివ్ స్టాక్స్లోనే మనకి ఎక్కువ కరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, LTIతో వీళ్ళు మర్జర్ అవుతారు, LTI అండ్ మైండ్ట్రీ మర్జర్ ఉంటుందని ఎలా ప్రీవియస్గా స్పెక్యులేషన్ మనకు వచ్చింది కదా, దానికి వీళ్ళు రెస్పాండ్ అవుతూ, ఇదంతా కూడా స్పెక్యులేటివ్ డిస్కషన్సే, అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, ఉంటే మేము అప్డేట్ చేస్తామని మైండ్ట్రీ వాళ్ళైతే ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఒరాక్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పడానికి ప్రయత్నించింది, వీళ్ళ గ్లోబల్ లైటింగ్ బిజినెస్ని సెల్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారని. బికాస్ అదొక లాస్ మేకింగ్ బిజినెస్, యూరోప్ ఈ రీజన్స్లో ఉంది ఆ బిజినెస్. సో అందులో నుంచి ఆ బిజినెస్ నుంచి వీళ్ళు హెడ్ ల్యాంప్స్ని, టైల్ ల్యాంప్స్ని అండ్ ఫాగ్ ల్యాంప్స్ని వీళ్ళు తయారు చేస్తుంటారు. అది వీళ్ళకి రిలేటెడ్గా ఉండే లాస్ మేకింగ్ బిజినెస్. లాస్ మేకింగ్ బిజినెస్ని సెల్ చేసి అలా వచ్చిన డబ్బులతో డెట్ని, మీన్స్ అప్పుల్ని తగ్గించాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం స్టాక్ రిలేటెడ్గా ఈ రీసెంట్ డేస్లో ఒక పాజిటివ్ ఈవెంట్గా అయితే టర్న్ అయింది. నెక్స్ట్ కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇండియాలో కోల్ షార్టేజ్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్ ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నది నియర్ టు 12 states దగ్గరగా, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, యూపీ అండ్ జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో కోల్ యొక్క నిలువలు చాలా తక్కువగా ఉన్నాయని, నియర్ టు నెక్స్ట్ 8 days వరకు మాత్రమే ప్రజెంట్ కోల్ ఇన్వెంటరీ నిలువలు ఉన్నాయని, పవర్ ఒక షార్టేజ్ ఆ రాష్ట్రాల్లో పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ జోక్యం చేసుకొని కోల్ ఒక సప్లైని ఆ పర్టికులర్ స్టేట్స్లో ఉన్న పవర్ కంపెనీస్కి అందించాలనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ కోల్ ఒక ప్రైజింగ్ రిలేటెడ్గా కూడా డిస్కషన్ చేయాలనేలా గవర్నమెంట్ వీళ్ళు అపీల్ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న కోల్ ప్రొడక్షన్లో 83% దగ్గరగా కోల్ ఇండియా వాళ్ళే ప్రొడక్షన్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అలా ప్రొడ్యూస్ అవుతున్న కోల్లో 80% ఆఫ్ ద కోల్ వీళ్ళు పవర్ సెక్టార్కే సప్లై చేస్తారు. నెక్స్ట్ ఐనియో స్టైర్ లోషన్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్ టు 20% లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్, వీళ్ళు ఒక ఓఎఫ్ఎస్ని ప్రకటించారు. ఓఎఫ్ఎస్ జస్ట్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు, ఐనియోస్ రిలేటెడ్గా ఉండే పేరెంట్ కంపెనీ ఈ కంపెనీలో 75% దగ్గరగా వాటాన్ని హోల్డ్ చేస్తుంది. సో 75% ప్రమోటర్ హోల్డ్ చేసినప్పుడు, ఆర్ పేరెంట్ కంపెనీ హోల్డ్ చేసినప్పుడు అకార్డింగ్ టు సెబీ రూల్స్ ఇక ఫర్దర్గా తగ్గించుకోవాల్సిన నీడ్ లేదు. 75 ఆర్ లెస్ దాన్ 75 మెయింటైన్ చేసిన ప్రమోటర్స్ మీద సెబీ వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేయరు వాటాను తగ్గించుకోమని. సో అలాంటి నీడ్ ఏం లేకపోయినా, వాటాను తగ్గించుకోవాల్సిన అవసరమేం లేకపోయినా, వీళ్ళ పేరెంట్ కంపెనీ నియర్ టు 24% దగ్గరగా వాటాని, నియర్ టు 42 lakh దగ్గరగా షేర్స్ని ఆఫర్ ఫర్ సేల్లో సెల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఆ 24%లో మీన్స్ ఆ 42 lakh షేర్స్లో ఫస్ట్ 14% దగ్గరగా ఓఎఫ్ఎస్లోకి తీసుకొస్తారు. డిమాండ్ ఉంది అంటే నెక్స్ట్ ఇంకొక 9.5% దగ్గరగా
ఓఎఫ్ఎస్ లో సెల్ చేస్తారని అప్డేట్ చేశారు. సో ఓఎఫ్ఎస్ లో తీసుకొస్తున్నప్పుడు ఫ్లోర్ ప్రైస్ అనేది ఒకటి డిసైడ్ చేయాలి. మీన్స్ మినిమం ఈ ప్రైస్ కంటే మేము తక్కువ పెట్టి అమ్మం. ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఫ్లోర్ ప్రైస్ కంటే అబవ్ పెట్టే ఇన్వెస్టర్స్ కొంటారు. డిమాండ్ లేకపోతే మినిమం ఫ్లోర్ ప్రైస్ కంటే బిలో అయితే కంపెనీ సెల్ చేయదు. సో అలా ఓఎఫ్ఎస్ లో వీళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైస్ 800 రూపీ. ప్రీవియస్ ట్రేడింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే అది 25% డిస్కౌంట్. సి రీసెంట్ టైమ్స్లోనే స్టాక్ నియర్ టు 1880 నుంచి 1000 రూపీ వరకు కూడా స్టాక్ ప్రైస్ ఫాలో అయింది. బట్ ఇలా ప్రమోటర్స్ దగ్గర నుంచి వస్తున్న ఈ సెల్లింగ్, ఇంటెన్స్ సెల్లింగ్, 42 లాక్ షేర్స్ దగ్గర ఓఎఫ్ఎస్లో 25% డిస్కౌంట్లో వస్తున్న సెల్లింగ్తో స్టాక్ ఇవాళ 20% లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక సైడ్ ఇథనాల్ రిలేటెడ్గా థీమ్ స్ట్రాంగ్గా ప్లే అవుతుంటే షుగర్ ఒక ఎక్స్పోర్ట్స్ 65% దగ్గరగా రైజ్ అయ్యాయని, అండ్ ఫస్ట్ టైం ఈ 10 మిలియన్ టన్స్ దగ్గరగా షుగర్ ఎక్స్పోర్ట్ మార్క్ని కూడా ఇండియన్ షుగర్ కంపెనీస్ అచీవ్ అయ్యానేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. సిఇఓ బాధ్యతల్ని నిర్వహిస్తున్న ప్రవీర్ సిన్హా గారు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో 60,000 కోట్ల దగ్గరగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ ఉన్నాయని మీన్స్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. టాటా పవర్ నెక్స్ట్ 5 ఇయర్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఒక స్ట్రాంగ్ ప్లే త్రూ క్యాపెక్స్ చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఆ సెగ్మెంట్లో గ్రో అవ్వాలనుకుంటుందని, సో 60,000 కోట్లలో నియర్ టు 75% దగ్గరగా అప్పు ద్వారానే రైజ్ చేస్తారని, మీన్స్ బయట నుంచి అప్పు తీసుకొస్తారని, రెస్ట్ ఈక్విటీ ద్వారా రైజ్ చేయబోతున్నారని, ఈవెన్ మేము అలా రైజ్ చేస్తున్న డెట్ టు ఎబిటాని 1.5 to 1.6 times దగ్గరగా మాత్రమే ఉంచాలనుకుంటున్నామని, కంపెనీ గ్రో అవుతూ ఉంటుంది దానికి తగ్గట్టే మేము అప్పులు తీసుకొస్తామని మెన్షన్ చేస్తూ ప్రజెంట్ 4.9 GW దగ్గరగా రెన్యూవబుల్ సెగ్మెంట్ నుంచి మేము ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ FY27 నాటికి మీన్స్ నెక్స్ట్ 5 ఇయర్స్కి అది 20 GW చేయాలనుకుంటున్నారని ఇలా అప్డేట్ అయితే చేస్తున్నారు. ITC రిలేటెడ్గా ఒక లార్జ్ ట్రేడ్ అయితే రిపోర్ట్ అవుతుంది. నియర్ టు 1 million shares మీన్స్ 10 lakh shares దగ్గరగా ITC స్టాక్లో ఇవాళ ఒక పాయింట్లో ట్రేడ్ అయ్యాయి. సో ఎవరు బయర్స్ ఎవరు సెల్లర్స్ అనేది ఇమీడియట్గా తెలియదు. ఇవాళ మనకి NSEలో మార్కెట్ క్లోజ్ అయ్యాక అది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ అదానీ పవర్ గురించి మాట్లాడుకోవాలి. సుప్రీంకోర్టు ఒక ఆదేశాల మేరకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండర్లో ఉండే కంపెనీస్ అదానీ పవర్కి 5,990 crore దగ్గరగా పే చేశాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ అండర్లో ఉండే వాళ్ళ సబ్సిడరీ అయిన నాట్విన్ గేమింగ్ వాళ్ళు బ్రాండ్ స్కేల్ ఇన్నోవేటర్ కంపెనీలో 35% దగ్గరగా వాటాని 10 crore పెట్టి అక్వైర్ చేశారని చెప్తున్నారు. ఈ బ్రాండ్ స్కేల్ ఇన్నోవేటర్స్ వాళ్ళు గేమింగ్ ఆడుతున్న వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాంటి యాక్సరీస్, గేమింగ్ యాక్సరీస్ని బ్రాండ్ స్కేల్ ఇన్నోవేటర్స్ వాళ్ళు తయారు చేస్తున్నారని, దీంతో నజారా టెక్నాలజీకి సంబంధించిన D2C రెవెన్యూస్ మెరుగవుతాయని అలా వీళ్ళు భావిస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ D2C అంటే ఏంటి? ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే కస్టమర్ కొనుక్కుంటూ ఉంటే దాన్ని D2C బిజినెస్ అంటారు. అండ్ నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఇవాళ స్టాక్ 80% దగ్గరగా ఫాలో అయింది, పోర్ట్ఫోలియోలో లాస్ చూపిస్తుంది, రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రీవియస్గా వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు. ఒక్కొక్క స్టాక్ 5 stocks కన్వర్ట్ అవుతుంది అండ్ స్టాక్ ప్రైస్ 5 డివైడ్ అవుతుంది. సో ఇవాళ ఎక్స్ప్లిట్ డేట్ కాబట్టి 19th April ఎక్స్ప్లిట్ డేట్ కాబట్టి స్టాక్ ప్రైస్ అయితే 5 డివైడ్ అయింది. దానికి తగ్గట్టు మీ డిమాట్ అకౌంట్లో లాస్ చూపిస్తూ ఉండొచ్చు, బట్ ఇన్ కమింగ్ డేస్ ఈచ్ స్టాక్ 5 మల్టిప్లై అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఈ కనిపిస్తున్న లాస్ ఫర్దర్ కమింగ్ డేస్లో మీ డిమాట్ అకౌంట్లో న్యూట్రల్ అవుతుంది. నెక్స్ట్ జూబ్లెంట్ ఫార్మోవా గురించి మాట్లాడుకోవాలి. రాకేష్ జుంజున్వాలా గారి కంపెనీలో వాటానైతే హోల్డ్ చేస్తున్నారు. ప్రీవియస్గా 3.14% మీన్స్ నియర్ టు 50 lakh దగ్గరగా షేర్స్ని హోల్డ్ చేసేవాళ్ళు, కానీ ఈ క్వార్టర్లో నియర్ టు 7.5 lakh షేర్స్ దగ్గరగా యాడ్ చేసుకుంటూ తన వాటాని 3.14 నుంచి 3.6% వాటాకి పెంచుకున్నట్లు ఎక్స్చేంజెస్లో అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా అప్డేట్స్, కొన్ని బోనస్ని అనౌన్స్ చేస్తుంటే కొన్ని స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేస్తున్నాయి. సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ వాళ్ళు 30 April వాళ్ళ బోర్డు మీటింగ్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారంటుంటే మెస్తాన్ ఫుడ్స్ వాళ్ళు, సో వాళ్ళ రిజల్ట్స్ని గమనిస్తే వీళ్ళ రెవెన్యూస్లోనూ మార్జిన్స్లోనూ అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మనకి సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. సో వీళ్ళు మంచి రిజల్ట్స్తో పాటు బోనస్ ఎవరెవరైతే ఒక షేర్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొక షేర్ క్రెడిట్ అవుతుందని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం, ఈ 28 rupees స్టాక్ నియర్ టు 2% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో గెయిన్ అయింది. నెక్స్ట్ ఇంకొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో మనకి బిజినెస్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ అందరూ కూడా మార్చి నెలకు సంబంధించి మంచి ప్రీమియంని అయితే కలెక్ట్ చేస్తున్నారు, గ్రోత్ అయితే కనిపిస్తుంది ఆ సెగ్మెంట్లో. అండ్ ఈవెన్ పూనా వాళ్ళ ఫిన్కాప్ వీళ్ళు క్రేజీ బీ వాళ్ళతో పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకొని డిజిటల్ లెండింగ్లో కూడా స్టెప్ ఇన్ అవుతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ స్విస్ మిలిటరీ కన్స్యూమర్ గుడ్స్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో బెటర్గా గ్రో అయ్యాయి, డబల్ డిజిట్స్లో గ్రో అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ఇమీడియట్గా 16,840,
ఇఫ్ ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే 16,750 అండ్ బిలో 16,750 16,600 ఇంపార్టెంట్ సపోర్ట్గా కనిపిస్తుంది అండ్ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇమీడియట్గా 17,080 ఇదే మేజర్ రెసిస్టెన్స్ ఇఫ్ ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటే 17,160 నెక్స్ట్ 17,270 నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఉన్న డేటాని గమనిస్తే ఈ జోన్ ఇంపార్టెంట్ 36,080 to 36,120 ఇఫ్ ఈ జోన్ని కానీ రెస్పెక్ట్ చేస్తుంటే 36,414 ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా 36,620 గమనించవచ్చు. సో సపోర్ట్ దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకున్న రేంజే 36,080 to 36,120 ఆ రేంజే ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే 35,870 ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనించవచ్చు. సో ఈవెన్ ఇవాళ కూడా చాలా వోల్టైల్గా మార్కెట్ మూవ్ అయింది కాబట్టి ఆప్షన్ చేయని ఇవాళ కూడా అవాయిడ్ చేస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో నా కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.